నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను, మీ కోర్టులో ఒత్తిడి మూలన చేస్తున్నాను. సరే, ఏదైనప్పటికీ మీరు అందరూ సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాను. మరి ఈరోజు ఏంటంటే, ఎవరన్నా మన స్థలంలో కానీ పొలంలో కానీ అక్రమంగా ప్రవేశిస్తుంటే మనం ఏమి చేయాలి, ఏమి దావా వేసుకున్న దాని మీద వాళ్ళు మాట్లాడుతున్నాము. చాలామంది పొలాల దగ్గర స్థలాల దగ్గర ఆక్రమించడం ప్రయత్నిస్తారు, మన స్థలంలోకి వచ్చేస్తూ ఉంటారు. వారి నుంచి మరి మనం ఏ విధంగా రక్షణ తీసుకోవాలి, కోర్టు ద్వారా ఏ విధంగా రక్షణ తీసుకోవాలనే విషయాలు మనం ఉంటాయి. ప్రాథమిక సమాచారం మాత్రమే మీకు అందజేస్తున్నాను. మరి పూర్తి సమాచారం కానీ మీ స్థానిక న్యాయవాదం సంప్రదించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మరి మీ అందరికీ ఇంకొకసారి నమస్కారం తెలియజేస్తుంది. చక్కగా నా వీడియోలను చూస్తున్నందుకు వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి రైతులు ఉన్నారనుకోండి, మనం ఎందరో రైతు కుటుంబంలో చెప్పాము, పొలాల్లో గొడవలు ఉంటాయి, స్థలాలు ఆక్రమించుకుంటారు, పొలాల్లో ఆక్రమించుకుంటారు, గట్టు తెగొట్టి ఆక్రమించుకుంటారు, ఇంటి పక్క ఇడ్లు అనుకోండి ఆక్రమించినట్టు ఏమి చేయాలి, దీన్ని నివారించడానికి కోర్టులో దావా వేసుకుని ఇంజెక్షన్ సూట్ అంటారు వేసుకుని మనం వారి నుంచి రక్షణ కోరవచ్చు. దావా వేసేటప్పుడు పొజిషన్ మనం పూజ చేసుకుంటూ, మనం పొజిషన్లో పలా స్థలంలో కానీ స్థలం పొలంలో కానీ మనం పొజిషన్లో ఉన్నట్టు పూజ చేసుకుంటూ సంబంధించిన డాక్యుమెంట్ కోర్టు ఫైల్ చేసి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవాలి. ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవాలనుకుంటే సంబంధించిన డాక్యుమెంట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి. ఈ స్థలము నాది, ఈ పొలము నాది అనే డాక్యుమెంట్ ఒకటి, ఇల్లు అయితే ఇంటి పన్ను రసీదు ఒకటి, పొలం అయితే భూమి శిస్సు రసీదు వేసుకుంటూ మరి దావాతో పాటు మ్యాప్ గీసి, ఇదిగోండి నా విరోధుల స్థలం ఇది, నా స్థలం ఇది, నా పొలం ఇది, ఇదిగో మధ్యలో దారి కూడా దారి కట్టబెడుతున్నారని, నా స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని, అతనికి ఏమి డాక్యుమెంట్లు లేవని అట్లా చేస్తున్నాడని మనం చెబుతూ కోర్టు వారిని మన యొక్క డాక్యుమెంట్ ద్వారా సాటిస్ఫై చేస్తే ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారు. టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ అంటారంటే దావా తేలే వరకు ఈ ఇంజెక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఇంజెక్షన్ ఉత్తర్వులు ఏమిటి, ఎవరైతే మన స్థలాన్ని కానీ పొలాన్ని కానీ ఆక్రమిస్తున్నారో వారు కానీ, వారు మనుషులు కానీ, వారి బంధువులు కానీ, స్నేహితులు కానీ, వారు ఏర్పాటు చేసిన రౌడీ మోకలు కానీ, అల్లరి మోకలు జనాలు కానీ ఈ స్థలంలోకి ప్రవేశించకుండా, ఈ భూమిలోకి ప్రవేశించకుండా, ఈ ఇంటిలోకి ఆక్రమించకుండా ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేసిన మరుక్షణం నుంచి అది అమల్లో ఉంటాయి. ఆ విధంగా మనం రక్షించబడవచ్చు. తర్వాత దావా విచారణ అనంతరం పూర్తిగా తేలిపోయిన తర్వాత దావాలో ఎవరికి బలం ఉంది, ఎవరికి డాక్యుమెంట్స్ ఉన్నవి, ఎవరు ఆక్రమించారు, ఎవరు ఆక్రమిత నిదానిదాలు తెలిసి దావా ఒకవేళ మనం వేసినట్టయితే కోర్టు వారు నమ్మినట్టు పర్మనెంట్ ఇంజెక్షన్ గ్రాంట్ చేస్తూ దావా తీర్పు చేస్తుంది. తద్వారా వాది అంటే ప్లెయింటి దావా వేసిన వ్యక్తి గెలుస్తారు. ఆ విధంగా పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత దాంట్లో మీకు సంబంధితులపై ఎవరు వచ్చి ఆక్రమించినా పోలీస్ కేసు అవుతుంది, నేరం అవుతుంది, తద్వారా మనం రక్షించుకోవచ్చు. అదేవిధముగా ఎవరైనా పొలాలు కానీ స్థలాలు కానీ ఆక్రమించుకోకపోకంటే పొజిషన్ మన పొజిషన్లో ఉండి ఆక్రమించుకోకపోకంటే ఇటువంటి దావా వేయచ్చు. పోలీస్ కోసం పెట్టి కూడా దావా వేయచ్చు. పొజిషన్ ప్రూవ్ చేసుకోవాలి. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు దావాతో పాటు ఇంజెక్షన్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ద్వారా ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వండి, వారి నుంచి మాకు రక్షణ కల్పించిందని చేసినప్పుడు ఇంజెక్షన్ గ్రాంట్ చేస్తూ ఈ ఉత్తర్వులు చేస్తూ ఈ ఉత్తర్వుల మీద ఇరుపక్షాలు వాదనలు విన్న తర్వాత అది నిజమా కాదా, ఇవ్వచ్చా కాదా అనేది ఒకసారి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా మనకి అనుకూలంగా ఉంటే అవ్వదు, మనకి మనం పూజ చేసుకోకపోతే డిస్మిస్ కూడా ఇంజెక్షన్ ఆర్డర్లో చేస్తాయి. అందుకని మన స్థలాన్ని ఎవరైనా ఆక్రమించుకున్నప్పుడు మన స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన యావత్తూ కూడా కోర్టులో వేసి ఆక్రమించుకోబోతున్న వారి నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. అది ఇంజెక్షన్ ఆర్డర్ ఉత్తర్వులు ఆ విధంగా ఉంటాయి. దావాలో సాక్ష్యాలు కూడా బాగా చెప్పాలి. మన సాక్ష్యాలు డాక్యుమెంట్స్లో, సివిల్ కేసుల్లో ముఖ్యంగా నోటుపూర్వకమైన సాక్ష్యం కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చాలా ముఖ్యం. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటేనే మనకి ఇంజెక్షన్ ఆర్డర్ ఉత్తర్వు. ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా మామూలుగా బోల్డ్గా కానీ విధంగా కానీ మనకు ఉంది అది ఉంది ఆక్రమించిన కాకుండా డాక్యుమెంట్స్ ఉండాలి. వేసే వ్యక్తికి డాక్యుమెంట్, ఇదిగో నా స్థలం, ఇదిగో డాక్యుమెంట్, ఇదిగో ఇంటి కొన్ని రసీదు, ఇదిగో కట్ట రసీదు, ఇదిగో భూమి రసీదు, నా పక్కన ఉన్న రైతు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, దారిలోకి వెళ్ళనివ్వట్లేదు, నాకు ఆక్రమించుకుంటున్నాడు, నాకు ఇబ్బంది కలుగుతుంది అనే విషయాల మీద ఇంజెక్షన్ ఉత్తర్వులు ఆ విధంగా దావా చేసుకోవచ్చు.
మీ స్థానిక కోర్టులో వేసుకుంటే దాని ద్వారా మీరు రక్షణ పొందవచ్చు. ఈ ఎక్కువగా పల్లెటూరులో ట్యాట గొడవలుగా ఉంటాయి, స్థలాల దగ్గర, పొలాల దగ్గర, దారుల దగ్గర ఉంటాయి. ఈ విధంగా మీరు ఏమైనా బాధపడి ఉంటే మీరు కానీ మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా బాధ ఈ విధంగా బాధపడి ఉంటే స్థానిక న్యాయవాదం తెలుసుకుని ఈ డాక్యుమెంట్లకు సంబంధించి ఇంజక్షన్ ఉత్తర్వులు తీసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరి ఏదో సబ్స్క్రైబర్లు మీరు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుతున్నాను. మరి నా వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి, మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానని, ఇదన్నీ ప్రాథమిక సమాచారం అవగాహన మాత్రమేనని అని మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఏ విషయంలోనైనా ప్రాథమికంగా కొంత సమాచారం అంటే అవగాహన ఉంటే మనం ఏమి చేయాలి, మనకే కష్టం వస్తే మనం ఏం చేయాలి, మనం ఇరువు పొరుగు వారు కానీ ఫ్రెండ్స్ కానీ కష్టం వస్తే ఇది విధంగా ఉంటుంది అయ్యా, కోర్టుకి వెళ్ళండి, లాయర్ని కలుసుకుని మనం చెప్పచ్చు. మీకు తెలియదని కాదు, నాకు తెలిసిన పరిధిలో మీ ముందు ఈ న్యాయ విజ్ఞానాన్ని ఉంచుతున్నానని తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. వన్ సెకండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్.